మలయాళంలో దుమ్మిరేపి తెలుగులో ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న మోస్ట్ వాంటెడ్ ట్రైలర్ ప్రేమం విడుదలైంది. ఈ ట్రైలర్లో నాగచైతన్య కెరీర్లో ది బెస్ట్ లుక్లో అదరకొట్టాడు. ఖాస్ అనిపించే నికాసైన హిట్స్ ఈ బాబు ఖాతాలో లేకపోయినా ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలి అన్న కసిలో మాత్రం చైతు ఉన్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి బ్రేకు లేకుండా చైతు కెరీర్ వెళ్తూనే ఉంది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా చైతుతో సినిమాలు చేయడానికి దర్శకులు ఉత్సాహం చూపిస్తూనే ఉన్నారు. అలా ఆడియన్స్ ముందుకొస్తున్న మూవీయే ప్రేమం. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ కావడంతో వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ప్రేమం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ప్రేమం ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవటం గ్యారంటీయే. తెలుగు వర్షన్ కోసం డైరెక్టర్ చందు మొండేటి పెద్దగా కష్టపడ్డట్టు కనిపించట్లేదు. ఉన్నది ఉన్నట్టు కాపీ చేస్తే సరిపోతుంది అనుకున్నాడేమో, కానీ ట్రైలర్లో అక్కడక్కడ మలయాళ వాసనలు మాత్రం వస్తున్నాయి. కేరళలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవటానికైనా మన తెలుగు ఆడియన్స్ ప్రేమం కోసం ఎదురు చూస్తున్నారు. నాగ చైతన్యకు జోడీగా ఇందులో శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా నటించారు. అక్టోబర్ 8న ప్రేమం విడుదల కానుంది. ప్రేమం ఆడియో విడుదల భారీగా జరిగింది. ప్రేమం ప్రీ రిలీజ్ బిజినెస్ స్థాయి చూస్తుంటే ఇది నిజంగా నాగ చైతన్య సినిమానేనా అనే అనుమానం వస్తోంది. చైతు సినిమాలు 20 కోట్ల మార్క్ దాటటమే గగనంగా భావిస్తున్న తరుణంలో ప్రేమం బిజినెస్ ఏకంగా 22 కోట్లకు పైగా జరిగిందని సమాచారం. ఇదంతా కథపై నమ్మకంతోనే జరుగుతున్న బిజినెస్ అని వినిపిస్తోంది. ఇంత మొత్తం చేతు రాబట్టగలిగితే మనోడు మార్కెట్ స్థాయి పెరిగిపోయినట్టే. చూడాలి మరి ప్రేమం ఏ సినిమా చూపిస్తుందో.